పోదాం. దేవుడు అనగా దేవుడు ఒక్కడేనండి, ఆకాశమును భూమిని సృజించినటువంటి వాడు, మానవ జాతిని సృష్టించిన వాడు, ప్రపంచమును నియమించిన వాడు, నడిపిస్తున్నవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు 29లో, రోమీ రాసిన పత్రిక 3:29లో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారికి విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారికి విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవునికి మహిమ కలవనుగాక. ఇక్కడ చక్కటి మాట రాయబడిందండి, ఆయన కేవలము యూదులకు మాత్రమే దేవుడు కాదు, యూదులు బహుశా అనొచ్చు, ఈయన నా మాకే దేవుడు, యెహోవా మాకే దేవుడు, యేసుప్రభు మాకే దేవుడు, ఈయన ఒక్కడికి కాదు దేవుడు అండి, క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు, ఈయన ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఈయన దేవుడు. అందుకే చక్కగా చెప్తున్నాడు ప్రియమంటే, ప్రియమిల, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారికినే విశ్వాస మూలముగా, సున్నతి లేని వారికినే విశ్వాస మూలముగాను నీతిమంతులుగా తీర్చును. ఎవరైనా సరే ఈ లోకంలో ప్రతి మానవునికి ఆయన దేవుడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా నీతిమంతుడుగా చేయగల సమర్థవంతుడు, పరిశుద్ధులుగా చేయగల సమర్థవంతుడు, అనక వారి పాపములు క్షమించి తన బిడలుగా చేయించుకొనుటకు ఆయన సంసిద్ధుడు. ప్రేమ ద్వారా కాబట్టి ఈయన అందరికీ దేవుడై ఉన్నాడు.